హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఎల్బీ స్టేడియంలో 1:04 నిమిషాలకి. అయితే ఇది చూడటానికి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది తరలి వస్తున్నారు. అయితే ఆయన చెప్పినట్లుగానే 6 గ్యారంటీలను ఎప్పుడు అమలు పరుస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఎగ్జైట్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు అసలు 6 గ్యారంటీలను ఎప్పుడు అమలు పరుస్తున్నారు అనే దాని గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి మన సీనియర్ జర్నలిస్ట్ వలిగారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే వలి గారు. నమస్తే దేవిగా. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. ఎందుకంటే 6 గ్యారంటీలలో 3 మా మహిళలకే కాబట్టి. ఎందుకంటే ఇటు ఇంట్లో డబ్బులు కానివ్వండి, చాలా మంది ఇవ్వరు హస్బెండ్స్, కానీ మాకు ఇప్పుడు ప్రభుత్వం నుంచి. మీ హస్బెండ్ కూడా ఇవ్వరా డబ్బులు? మీకు చాలా మంది ఇవ్వరు కదండి. ఇప్పుడు ఎందుకు డబ్బులు? మన గురించి తాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రతి ఒక్క మహిళలకి కూడా 2,500 నెలకి అకౌంట్ లో పడిపోతుంది. అదే విధంగా చూసుకుంటే 500కి గ్యాస్ సిలిండర్ అతి ముఖ్యమైన. ఇది ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఇంత ఖర్చు అవుతుంది, బస్సులకు అంత ఖర్చు అవుతుంది అని మనం టాలీ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు మాకు అలాంటి వేది లేకుండా బస్సులో ఉచితంగా ప్రయాణం, అది వినడానికి ఎంత ఎగ్జైట్మెంట్ గా ఉందో తెలుసా మాకు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళచ్చు మేము బస్సులో ఫ్రీగా. ఏమంటారు? ఇప్పుడు ముఖ్యంగా మొదటి సంతకం, నాకు తెలిసిన సమాచారం ప్రకారం మొదటి సంతకం ఉచిత విద్యుత్, అంటే 200 యూనిట్ల లోపు వాడుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఇంటికి ఉచితంగా విద్యుత్ ఉంటుందన్నమాట. తర్వాత ఇంతకుముందు నువ్వు అన్నట్టు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది. తర్వాత మహిళల అకౌంట్లో నేరుగా 2,500 రూపాయలు పడతాయి. అది వినడానికి ఎంత వినసంపుగా ఉందో తెలుసా వల్లి గారు మాకు. అసలు ఇంకొకటి, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క మహిళ కూడా ఇంట్లో కూర్చొని వాళ్ళ అందరికీ కూడా ఇంట్లోనే తనే స్వయంగా వడ్డించి పెడుతుందని చెప్పాలి. ఎందుకంటే గ్యాస్ అయిపోయిన ప్రతి ఒక్కసారి కూడా ఆ ఇంట్లో కుటుంబంలో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారంటే గ్యాస్ సిలిండర్ ఆకాశాన్ని. చేస్తామండి, అఫ్కోర్స్ అందరు అదే చేస్తారు కదా. అప్పుడు నీకు ఎంత అమౌంట్ పడుతుంది గ్యాస్? మామూలుగా 1,170 రూపాయలు అలా తీసుకుంటాడండి, కానీ ఇప్పుడు మాత్రం 500కే. అసలు వినడానికి ఎంత బాగుందో చూడండి ఆ మాట. అవును, అతి త్వరలోనే గ్యాస్ సిలిండర్ 500 కాబోతోంది. ఈ 6 గ్యారంటీలో ఇప్పుడు మహిళలకి ఏదైతే లబ్ధి చేకూరుతుందో అవి మీరు చెప్పారు. తర్వాత రైతులకు కూడా 15,000 రూపాయలు. ఎస్, సంవత్సరానికి 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తారు. ఇవన్నీ కూడా ప్రతి కుటుంబం. ప్రభుత్వంలో దేవిగా, గత ప్రభుత్వంలో రైతు కూలీలు కావచ్చు, కౌలు రీతులు కావచ్చు, అసలు పరిగణలోకి తీసుకోలేదని ఒక విమర్శ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళను కూడా లబ్ధిదారులుగా చేర్చాలి. కౌలు రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, వీళ్ళకి 12,000 రూపాయలు ఇస్తున్నారు. కౌలు రైతులకు 15,000 రూపాయలు, కూలీలకు కూడా పరిగణలోకి తీసుకొని 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము చేయలేంది, ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పాలి. రైతుల దగ్గర నుంచి మహిళలు, అలాగే విద్యార్థులు మెయిన్ గా అని చెప్పుకోవాలి వలి గారు. ఎందుకంటే విద్యార్థులకు కూడా విద్యా భరోసా కింద ప్రతి విద్యార్థికి, నిరుపేద విద్యార్థికి 5,00,000 రూపాయలు ఒక కార్డు, విద్యా భరోసా కార్డు ఇవ్వబోతున్నారన్నమాట. సో విద్యార్థులు హ్యాపీగా తాము కోరుకున్నటువంటి చదువును ఎలాంటి ఇబ్బంది లేకుండా, చాలా మంది పెద్దవాళ్ళు పిల్లల్ని చదివించాలంటే, పై చదువులు చదివించాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారో గ్రామాల్లో మనకు తెలిసిన విషయం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కోచింగ్ సెంటర్లో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూసాం. సో దాన్ని తొలగించడానికి విద్యార్థులకు ఒక అండగా నిలబడాలి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలన్నా, గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నా కానీ కొత్త ప్రయాసంతో కూడుకున్న పని, ఆర్థిక భారంతో కూడుకున్న పని కాబట్టి ఒక మంచి పథకంగా దీన్ని మనం చెప్పొచ్చు. ఇది కూడా అతి త్వరలోనే ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. క్యాలెండర్ మర్చిపోయారు మీరు. జాబ్ క్యాలెండర్ ఉంటుంది, మొన్ననే ప్రకటించారు కదా. ఎందుకంటే చాలా మంది చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ప్రవళిక అనే అమ్మాయి కూడా ఇటీవలే సూసైడ్ చేసుకోవడం కూడా మనం వింటూనే ఉన్నాం. ఇలా ఇప్పుడు అలాంటివి జరగకూడదు అని చెప్పి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వడం అనేది చేయబోతున్నారు అనే వార్తలు కూడా అసలు ఎంత సంతోషంగా ఉన్నాయంటే, గత ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ ఎంత అధ్వాన స్థితిలో ఉందో మనం అందరం చూసాం. నిరుద్యోగులు చాలా మంది పరీక్షలు పేపర్ లీకేజ్లు అవుతున్నాయని చెప్పి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అసలు జాబ్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎంత మదన పడిపోతున్నారు చూసాం. మనస్తాపం చెంది ఏది ఆమె లక్ష్యం ఏంది? అసలు ఉద్యోగం రావట్లేదనే కదా. ఒక నిరుద్యోగిగా ఎలక్షన్ లో పాల్గొనడానికి కారణం ఏంటంటే కనువిప్పు కలగాలి, నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలకు తెలియాలి, ఈ ప్రభుత్వానికి మేలుకొల్పే విధంగా ఉండాలని చెప్పి తన ఎన్నికల్లో పోటీ చేసింది. కాబట్టి ముఖ్యంగా
మనకు తెలంగాణ ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాలు. సో ఈ నియామకాలు అనేవి అసలు జరగట్లేదు, జరిగిన డోలతనం కనిపిస్తోంది, సరైన పారదర్శకత లేదు, పరీక్ష నిర్వహణలో సరిగా చేయలేదు, ఇదే కదా సమస్య. అవును. సో కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఇవ్వడానికి సంబంధించి ఇచ్చిన నోటిఫికేషన్స్ సక్సెస్ఫుల్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకురావడానికి మంచి కార్యక్రమం తీసుకోబోతున్నారు. జాబ్ క్యాలెండర్ కూడా ఆల్రెడీ ప్రకటించారు, దానికి అనుగుణంగానే ముందుకు పోయే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇంకొక గ్యారంటీ, ప్రధానమైన గ్యారంటీ, వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్. మొన్నటి వరకు చూసుకుంటే వల్లి గారు, చాలా మంది వృద్ధులకు పెన్షన్ అనేది చాలా వరకు రాలేదు అప్లై చేసినప్పటికీ కూడా. ఇప్పుడు మాత్రం వృద్ధులకి అప్లై చేసుకున్నారు కానీ ఇంకా ఓకే కాదు. అవును, అలాంటిది ఇప్పుడు వాళ్ళ అకౌంట్ లోకే మనీ అంటే అసలు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా మటుకు వచ్చేది ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారంటే గొప్ప విషయం. చాలా మట్టుకు పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు లేకపోతే ఎవ్వరు లేని అనాథలు ఎంతగానో మదన పడుతున్న రోజులు మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి శుభవార్తనే చెప్పాలి. ఎవ్వరి మీద ఆధారపడకుండా వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే. మొన్నటి వరకైతే మా ఫాదర్ కి రాలేదండి, కానీ ఇది మాత్రం మా నాన్నగారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అలాగే రైతు బంధు భరోసా కూడా మా మామయ్య గారికి మంచి శుభవార్త అనే చెప్పాలి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యవసాయం చేస్తున్నారండి. ఓకే, వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు ఒక ప్రతి మహిళకు వచ్చే దాంట్లో మీకు వస్తుంది, తర్వాత రైతు బంధు మీ మామయ్య గారికి వస్తుంది, తర్వాత పింఛన్ ఏమో మా నాన్నగారికి, నాన్నగారికి వస్తుంది. సో అన్ని పథకాలు కొట్టేస్తున్నారు అన్నమాట విద్యార్థులు. మా బాబు ఉన్నాడండి, మా బాబు కూడా కావాలి కదా. ఓకే, సో ఈ అన్ని పథకాలు కూడా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో డబ్బు అనేది చాలా ముఖ్యం. అది సంపాదించడానికి కూడా చాలా మంది ఎన్నో అవస్థలు పడుతున్నారు, సరిపోని రోజులు కూడా చాలా పట్టుకు ఉండే ఉండే. అలాంటి వాళ్ళకి ఈ 6 పథకాలు కూడా ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ముందుకు సాగిస్తాయి. ఇంకొక గ్యారంటీ మనం మర్చిపోయాం, నిరుపేదలకు ఇండ్లు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లో అసలు ఎవరికి రాలేదు. అవును, ఎవరికి రాలేదు, 100% ఎవరికి రాలేదని కాదు, సరిగా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం డబుల్ కేవలం 10% కానీ అలాట్ చేయలేదు ఎవరికి సరిగా. మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదని చెప్పి మన ఊళ్ళలో ఎన్నికల సమయంలో మనం కూడా వెళ్ళాం కదా. అవును, అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మంది చెప్పింది, చాలా మందికి ఎంతో ఈగర్గా వెయిట్ చేశారు ఎలక్షన్ టైంలో అన్న మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందని, కానీ మమ్మల్ని అసలు పట్టించుకోలేదని చెప్పి వచ్చేవాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మన కళ్ళారా చూసాం. 100% లో 10% మందికైతే వచ్చాయని చెప్పుకోవాలి ఈ విషయంలో. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేదలకు ఇండ్లు ఇచ్చే పథకాన్ని తప్పకుండా ప్రారంభిస్తుంది, అది కూడా ఈ 2 నెలల్లో ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కట్టేసినటువంటి డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయో అది అలాట్ చేసిన తర్వాత మరికొన్ని కూడా ఎవరైతే నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి ఒక ప్లాన్ ప్రకారం ముందుకు పోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ 6 పథకాలు కూడా ఎప్పుడెప్పుడు అమలు పరుస్తారా అని చెప్పి ప్రతి ఒక్క గృహిణి అలాగే రైతు పెన్షన్లు లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవి ఎప్పుడెప్పుడు వస్తాయనేది మీరు మాకు చెప్తే మేము వెళ్ళి వాళ్ళకి చెప్పేస్తాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేస్తారు కదా, రేపు చేయబోతున్నారు, మొదటి హామీ మీద సంతకం పెట్టేస్తారు. రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అమలుకు సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీకి చైర్మన్ గా బట్టి విక్రమార్క గారిని పెట్టే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది త్వర త్వరగా అమలు చేయడానికి. ఎందుకంటే ఈ 6 గ్యారంటీలు చూసే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి న్యాయం చేస్తుంది, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం మనం ఇవ్వాలి. ఈ విషయాలతోనే ప్రజలకు బాగా దూసుకెళ్ళింది ఎన్నికల ప్రచార సమయంలో. రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా వెను వెంటనే అమలవుతాయని చెప్పి చాలా నమ్మకంతో ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఇదే కాకుండా డిక్లరేషన్స్ కూడా ప్రకటించింది. అవును అవును, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రైతు డిక్లరేషన్ చేసిన సమయంలో రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఏకకాలంలో చేస్తామని చెప్పి ఒక డిక్లరేషన్ కూడా ఉంది. రుణాలు తీసుకుంటారు కదా, అవునవును, వ్యవసాయ రుణాలు. సో వాటిని మాఫీ చేసేస్తాం. గత ప్రభుత్వంలో సరిగ్గా రుణమాఫీ చేయలేదు, వాళ్ళు రుణమాఫీ అని చెప్పారు కానీ ఎన్నికలకు ముందు ఏదో ఆధారపదరగా చేశారు. ఇప్పుడు దానికి వడ్డీయే ఎక్కువైపోయింది, వీళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ వడ్డీ కట్టుకోవడానికి సరిపోయింది అని ఒక విమర్శ కూడా ఉంది. అవును, సో కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయబోతుందని ఒక సమాచారం కూడా మనకుంది. సో ఇలాంటి డిక్లరేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ 6 గ్యారంటీలు అమలుకు సంబంధించి ప్రజలు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 6 గ్యారంటీల మీద ఫోకస్ పెడతారు. ఎందుకంటే 20 సంవత్సరాలు తన మార్కు పాలన తెలంగాణలో కనిపించాలని చాలా సీరియస్గా ఉన్నారని తెలుస్తోంది. ప్రజల క్షేమం కోసమే ఈయన ఇంతగా తపన పడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ 6 గ్యారంటీలను కనుక అమలు పరిస్తే ప్రజలు కూడా ఈయన్నే 20 సంవత్సరాల వరకు అన్ని వర్గాలు వచ్చినాయి, ఇందులో అన్ని వచ్చేసాయి, గృహిణి వచ్చింది, విద్యార్థులు వచ్చారు, నిరుద్యోగులు వచ్చారు, నిరుపేదలు ఇల్లు లేని వాళ్ళు,
సో అందరినీ కవర్ చేసే విధంగా 6 గ్యారెంటీలు ఉన్నాయి కాబట్టి ఇవి గనక పక్కగా అమలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఖచ్చితంగా అండి, డెఫినెట్ గా 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఉండటానికి చాలా దోహదపడతాయి ఈ పథకాలు అనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏమంటా మీరనేది నేను ఒప్పుకుంటానండి. చాలా మంది కూడా ఇవి ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి ఎగ్జైట్మెంట్ తో ఇప్పుడు చాలా మంది కూడా వీడియోలు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి మన వీడియో. సో త్వరలోనే ఇవన్నీ కూడా అమలు పరచాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.